సౌభాగ్య గోత్రోత్సవాం అఖిలాండ గోడి బ్రహ్మాండ నాయికాం ఆదిమధ్యాంతర హితీం సత్వస్వరూపిణీం శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీ భూదేవి నామ్నీం కన్యాం. ఇప్పుడు భూదేవి అమ్మవారి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారిని కూడా చెప్పుకుందాం. చతుస్వాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు చతుర్వేదాధ్యాయినీ సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార జల చిత్రకృతి పరోపత్రయాధేయ ప్రవరాంగ సౌభాగ్య గోత్రోత్సవస్య విశ్వంభర ధర్మణోనత్రీం రత్నాకర ధర్మణ పౌత్రీం శ్రీరార్ణవ ధర్మణ పుత్రీం సౌభాగ్య గోత్రోత్సవాం అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకీం ఆదిమధ్యాంతర హితాం సత్వస్వరూపిణీం శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీ శ్రీదేవి నామ్నీం కన్యాం. రాష్ట్రభృతస్యాచార్యా సందీ మహాత్మజ్ఞోసౌ ఆపఃపాద్యా ఇది దాతా ప్రాహ. ఆ కార్యక్రమాన్ని జరిగించండి. నమో స్వరందాయ సహస్రభూతయే సహస్రమాణాక్షణే సహస్రనామ్నే బృందాయ సహస్రే సహస్రవాణీయ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్భ్యదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వైభవమయ స్వామీ వీర్యం వీర్యం అమ్మా స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మధుపక్క అని చెప్పి మధుపక్క ప్రార్థన జరుగుతోంది. సాధారణంగా మనం మధుపక్షం అంటే వస్త్రాలు పడతాం, కానీ మధుపక్షం అంటే ఆ మధుపక్షం కాదు. తేనె కానీ బెల్లం కానీ కాస్త పెరుగు ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని మధుపక్షం అంటారు అన్నమాట. పూర్వకాలంలో ఎవరైనా ఇంటికి వస్తే ఈ మధుపక్షాన్నే ఇచ్చేవారు. అమృతోపస్థర నమసి అపస్మిత్వాజం వీర్యం తేనాహం మధునోమ భవ్యేన పరమేణాన్నాజ్యేన వీర్యేణ పరమోన్నాదో అమృతాభిధానమీ అత్రోగవాదిగంజ భాగ్యుద్యా